హల్లెలూయా మరి మనము ఉపవాస కూడికలు పెట్టుకోబోతున్నాం కనుక నేను ఉపవాసం గురించి మరి కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉన్నాను ఉపవాసం అంటే ఏంటి ఉపవాసం అంటే ఏంటి ఉపవాసం అంటే ఆహారం ఆలయం అంతే ఇంకే ఉంది ఆయనకు నాలుగు తల్లిదంటే ఉపవాసం ఎవరైనా ఏమన్నా అంటే ఉపవాసం ఏదైనా రోగం వస్తే ఉపవాసం ఎక్కడికైనా ప్రయాణం వెళ్ళి ఏ ట్రైన్ లేట్ అయిపోయిందంటే ఉపవాసం ఇలా చాలా ఉపవాసాలు ఉంటాం తెలియకుండా అలాగే బైబిల్లో కూడా మరి ఉపవాసం ఉండమని ఉపవాసం గురించి మరి చాలా విషయాలు పరిశుద్ధాత్ముడు రాయించాడు దాని గురించి చాలా వాక్యాలు వింటూ ఉన్నాం మనం మనందరికీ తెలుసు వాక్యాలు అయితే ఉపవాసం ఎలా ఉండాలి ఎట్టి ఉపవాసము దేనికి అంగీకారము ఉపవాసము ఉన్న భక్తుల జీవితాల్లో మరి ఏమేమి కార్యాలు దేవుడు చేశాడు అనేది కొన్ని విషయాలు మనం ధ్యానించబోతున్నాము హల్లెలూయా హల్లెలూయా చాలా మంది ప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటాము అని చాలా మంది తీర్మానం చేసుకుంటారు కానీ ఉపవాసము అంటే ఏంటి అంటే ఈ లోక సంబంధమైన ఆహారాన్ని మానివేసి దేవుని యొక్క సన్నిధిలో గడపడమే ఉపవాసము ఆహారం మానేసి మన పనులకి వెళ్ళి మనల్ని పనులు చేసుకుని ఏదో వచ్చేసి ఒక గంట లేకపోతే ఒక అరగంట ప్రార్థన చేసేసి ఆ ఉపవాసం ముగించేసామని నీళ్ళు తాగేసి టీ తాగేస్తే అది ఉపవాసము అనబడదు ఉపవాసం అనేది సంపూర్తిగా ఎప్పుడు చేయబడదది అంటే ఈ లోక సంబంధమైన ఆహారము మానివేసి మన పనులన్నీ మానివేసి ప్రయాణాలు మానేసి పనికి వెళ్ళడం మానివేసి దేవుని సన్నిధిలో మనము గడపడమే ఉపవాసము హల్లెలూయా హల్లెలూయా అట్టి ఉపవాసమే దేవునికి అంగీకారమైనది యెషయా గ్రంథము మత్తయి సువార్త 6వ అధ్యాయం మనము చూసినట్లయితే ఉపవాసము ఉన్నటప్పుడు అక్కడ వ్రాయబడి అన్నది మీరు ఉపవాసము చేయనప్పుడు 6వ అధ్యాయం 16వ వచనం వేషధారుల వలె దుఃఖముకులై ఉండకుడి తాము ఉపవాసము చేసినట్టు మనుషులకు కనబడవల్లని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు తమ ఫలం వారు తమ ఫలము పొంది ఉన్నారని ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవల్లని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవల్లని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకుని నీ ముఖము కడుక్కునము అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును హల్లెలూయా హల్లెలూయా చాలా మంది 40 దినాలని లేకపోతే సంవత్సరం అంతా శుక్రవారం అని లేకపోతే ఇన్ని రోజులని అన్ని రోజులని చాలా మంది ఉపవాసాలు ఉంటారు ఆ ఉపవాసాన్ని నేను కించపరచట్లేదు కానీ ఇన్ని దినాలు ఉన్నాను ఉపవాసం ఉన్నాము అనేసి చెప్పడానికి చాలా మంది గొప్ప చెప్పుకోవడానికి కొంతమంది ఉపవాసం ఉంటారు ఉపవాసం అనేది గొప్పలు చెప్పుకోవడానికి కాదు కానీ ఉపవాసం అనేది దేని గురించి అనేది అంటే దేవునితో మనం ఎక్కువగా సహవాసము చేస్తూ ఇంకనూ దేవుని యొక్క శక్తిని ఎక్కువ పొందుకుని ఇంకనూ ఆత్మీయంగా బలపరచబడి ఏ విషయాలైతే ప్రార్థన ద్వారా సాధ్యము కాకపోతున్నాయో ఆ విషయాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని సన్నిధికించి జవాబును పొందుకోవడానికే మనం ఉపవాసం ఉండాలి హల్లెలూయా హల్లెలూయా తలంటుకోమన్నారు కదా తలంటేసుకుని ముఖం కడిగేసుకుని స్నానం చేయకుండా తల అంటుకోవడానికి ఒక ఆత్మీయ మర్మం ఉంది దానికి ఒక మెసేజ్ అది ముఖం కడుక్కోవడానికి అదొక మెసేజ్ కాబట్టి మీరు ఏం చేయాలి అనేసి అంటే ఉపవాసం ఉన్నప్పుడు ఈ శరీర సంబంధమైన శుద్ధిని కూడా మనము చేసుకోవాలి ఆత్మ సంబంధమైన శుద్ధిని కూడా మనము చేసుకుని అప్పుడు ఉపవాసం ఉండడము ప్రారంభించాలి
పనికి ఎందుకు వెళ్ళకూడదు అనేసి అంటే ఒకటి పనికి వెళ్ళితే మనం దేవుని సన్నిధిలో గడపలేము, రెండోది ఇప్పుడు అండి ఆ పనికి వెళ్ళొద్దన్నారు మరి మీరు అనవచ్చు అన్నం ఎలాగా కూర ఎలా వండాలండి అని, అది కాదు, అది రొటీన్గా మన ఇంట్లో అది చెయ్యాలి, ఎందుకంటే మీ భర్తలకి పిల్లలకి కంపల్సరీ చెయ్యాలి అన్నం వండుకోవడం కూర వండుకోవడం, ఇది కాదు నేను అనేది. పనికి వెళ్ళడము అనేసి అంటే మామూలుగా ఎవరు ఉద్యోగానికో లేకపోతే కాలేజీలకో లేకపోతే మామూలుగా మీరు వెళ్ళే పనికో వెళ్ళకుండా ఆ నాలుగు దినాలు ఉపవాస దినము ప్రతిష్ఠించుడి. ఏమైంది ప్రతిష్టత అంటే ఏంటి? ప్రతిష్ఠించిన తర్వాత ఇంకా అది ఎవరికి కూడా చెందదు. ఏంటండి నేను ఇప్పుడు దేవుని సేవ కొరకు ప్రతిష్ఠించుకున్నాను, మళ్ళా ఉద్యోగానికి వెళ్ళడానికి అది వీలు లేదు. ఒకటి దేని గురించి ఒక ప్రతిష్ఠించబడింది, ఇప్పుడు చర్చ ఉంది, ఇది దేవుని మందిరంలో దేవుని ఇక్కడ సేవ చేయడానికే ఇది ప్రతిష్ఠించబడింది. ఈ చర్చలోని ఏమైనా చుట్టాలు ఎక్కువ వచ్చేసారండి పడుకుంటామండి, లేకపోతే పెళ్లికి భోజనాలు పెట్టుకుంటామండి, లేకపోతే ఇక్కడ ఏదో చేసుకుంటామంటే లోక సంబంధమైనది ఏదైనా చేసుకుందామంటే చర్చలో చేసుకుంటామా? చేసుకోం. దేవుని దేని గురించి ప్రతిష్ఠించబడింది? దేవుని యొక్క ఆరాధన చేయడానికి, ప్రార్థన ధూపం వేయబడడానికి, వాక్యము వినడానికి మనందరం కూడడానికి ప్రతిష్ఠించబడింది. దేనికి ఇది చెందదు. అలాగే నాలుగు దినాలు మనం ఉపవాసం ఉన్నామంటే ఆ నాలుగు దినాలు కూడా దేవుని కొరకు మనం ఏం చేయాలి? ప్రతిష్ఠించుకోవాలి. అంటే నాలుగు దినాలు కూడా ఇక బట్టలు దుక్కోకూడదు, పనికి వెళ్ళకూడదు, ఓన్లీ వంట చేయడం, దేవుని సన్నిధానికి రావడం, ఇంటికి వెళ్ళిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకోవడం, మళ్ళీ ఇంటి దగ్గర త్వరగా పని చేసుకుని చక్కగా అక్కడ నీకు సమయం ఉంటే కనుక ఇంకనూ దేవుని సన్నిధిలో గడపడం, మళ్ళీ దేవుని సన్నిధికి రావడం. ఉపవాసం ఉన్నప్పుడు ఇదే కానీ మరొక పని మీరు చేయకూడదు. మీరు అంటున్నారు కదా ఎండాకాలం ఉపవాసం ఉండలేము అని, నిజంగా నేను చెప్పినట్లు చేస్తే ఎండాకాలమైనా వర్షాకాలమైనా చలికాలమైనా మీరు ఉండగలరు. ఎవండి మనం ఏదైనా అనుకుంటే సాధించగలమా లేదా? ఏ కాలమైనా ఏ పరిస్థితి అయినా కూడా హల్లెలూయా. ఈలోక సంబంధమైన వాటి కొరకు మనం ఎంతో పట్టుదలను కలిగి ఉన్నాం, అందరూ మంచి గృహాలు కట్టుకుంటున్నారు, మనం ఇంకా ఈ స్థితిలో ఉన్నాం, అందరూ మంచిగా ఉంటున్నాం, మనం ఇంకా స్థితిలో ఉన్నామని, మనం ఆత్మీయ స్థితికో శారీరకంగా ఎలాగ ఎదగాలని అన్ని చేయాలని డబ్బు ఉన్నా లేని డబ్బులు చేస్తున్నారా? డబ్బులు చేస్తున్నారా? నాకు తెలిసి అప్పు లేకుండా ఎవరు ఇల్లు కట్టట్లేదు, అప్పు లేకుండా ఎవరు పెళ్లిని చేయట్లేదు. మ్యాక్సిమం డబ్బు లేకపోయినా కూడా అది చేయాలనుకుంటున్నారు. ఎందుకు? యా ఇల్లు కట్టకపోతే గుడి చేసుకుంటే ఎవరైనా నిన్ను ఏమైనా అంటారేంటి? పెళ్లి పలా కట్టకపోతే నిన్ను ఏమైనా అంటారా? అంటే ఎవరు అంటున్నారని పట్టుదల మనం ఏం చేస్తున్నాం? మరి దేవుని కార్యక్రమాలు వచ్చేసరికి బాబాయ్ అప్పు చేయమని చెప్పను బాబు, అది బలవంతం చేయకూడదు. ఎందుకంటే కానుక బలవంతము కాదు, చదువుకుంటా మీరు ఇచ్చిన బలవంతంగా వేసారు కదరా బాబు 500 అని వేసిన కూర్చుడు మీరు వేసారు కదా అని తీసిన ప్రతిఫలము ఉండదంట. నేను ఇస్తాను దేవుని కొరకు సంతోషం ఇస్తా, దానికి ప్రతిఫలం ఉంటుంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సంతోషముగా ఆనందముగా ఇచ్చిన దానికి ప్రతిఫలం ఉండదని పెట్టారు కదా, రావాలి కదా అని వచ్చి కూర్చోవడం, అడిగారు కదని ఇవ్వాలని కూర్చోవడం, అలా చేస్తే ఏ ప్రతిఫలము కూడా ఉండదు. హల్లెలూయా. ఒక ఆశతో ఒక తృష్ణతో ఎంతో మంది ఎన్నో దేశాలు అవకాశము లేదు. హల్లెలూయా. మొన్న దేహరా నుంచి ఎవరు ఎక్కడి నుంచి ఒక కథను ఫోన్ చేశాడు, అదంతా ముస్లిం దేశం అంట, కనీసం చూడండి వాళ్ళున్న రూమ్లో కూడా బైబిల్ చదువుకోకూడదంట, వాళ్ళున్న రూమ్లో కూడా ప్రార్థన చేయకూడదంట. ఎవరికి తెలియకుండా ఎక్కడికో వచ్చి ఫోన్ మాట్లాడతాడు అతను, ప్రార్థన చేయండి, ఏమన్నా వాక్యాలు ఉంటే నా సెల్లకు పంపించండి, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వాటిని నేను వింటాను. హల్లెలూయా హల్లెలూయా. ఎన్నో దేశాలు లేదు. మరి నేను వాట్సాప్లో అది ఫేస్బుక్లో చూశాను, భయంకరమైన వర్షం వచ్చేసింది, అందరూ కూడా నీళ్ళలో కుర్చీలు వేసుకుని చిన్న టెంట్ వేసుకుని దేవుని ఆరాధన చేస్తున్నారు. వర్షం వస్తే రారు. అంటే దేవుడు ఏం చేయాలి? వర్షాలు
ఆపేయాలి. ఎండ ఆపేయాలి, చలికాలం ఆపేయాలి. అన్ని సమానంగా ఉంటే అక్కడ చక్కగా హాయి వచ్చి ఇక్కడ వాక్యం చెప్తా ఉంటే అయ్య గారు కాబట్టి ఉపవాసము అంటే ఆహారము మానివేయడము, పనులు మానివేయడము, దెబ్బలాట్లు మానేయాలి. హల్లెలూయా. ఉపవాస కూడికలు అంటే మనం చచ్చిపోవడం, శరీర క్రియలు మనము చంపేసుకోవడం. ఎంత క్రైస్తవులు అన్న వాళ్ళు ఎక్కడ తగ్గించుకోవాలి అక్కడ తగ్గించుకోవాలి. ఎక్కడ ప్రేమ కలిగి ఉండాలి అక్కడ ప్రేమను కలిగి ఉండాలి. ఎక్కడ పౌరుషం కలిగి ఉండాలి అక్కడ పౌరుషం కలిగి ఉండాలి. ఎక్కడ హెచ్చించుకోవాలో అక్కడ హెచ్చించుకోవాలి. హల్లెలూయా. అతిశయించేవాడు దేవుని యందే అతిశయించవలెను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కొంతమందికి అన్ని దేవుడు ఇచ్చిన ఎవరైనా ఏదైనా ఏమన్నారు ఏమి లేదంటారు ఏమంటారు అంటే తగ్గించుకుంటారు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలి అంటే ఉపవాసం ఉన్నటప్పుడు పని ఎందుకు మానేయాలంటే మన శరీరం అలిసిపోయి మళ్ళా ప్రార్థన చేయడానికి కూర్చున్న తర్వాత శుభ్రంగా తలస్నానం చేస్తారు కదా, తలస్నానం తల అనుకుంటారు కదా ఉపవాసం ఉండి శుభ్రంగా తలస్నానం చేసేసి తల ఇలాగే చక్కగా వేసుకుని వస్తారు కదా. ఇక్కడ కూర్చునేసరికి ఎలా ఉంటది? హాయిగా ఉంటది. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా ఎదుగురని నేను విశ్రాంతిని కలుగుతుంది కనుక చక్కగా హాయిగా వచ్చింది కనుక. హల్లెలూయా. ఉపవాసం ఉన్నప్పుడు పని ఎందుకు చేయకూడదు అంటే ఆత్మీ శారీరకంగా శరీరం అలిసిపోతుంది కనుక. మీరు పట్లన్నీ ముట్టుకేసుకుని ఈ జోక్గా చెప్తాను, ఈ నాలుగు రోజులు కూడా పట్ల పని పెట్టుకోద్దు, అస్సలు పెట్టుకోద్దు. కేవలం వంట పని తప్పదు కనుక. ఏంటండి తప్పదు కనుక వంట పని మాత్రమే మీరు పెట్టుకోవాలి. ఈ నాలుగు రోజులు కూడా ఏమి వండాలో కూడా మీరు రాసేసుకుని ఆ కూరగాయలు అన్ని తెచ్చిపెట్టుకోవాలి. ఏంటి సిద్ధపాటు గురించి చెప్తున్నా, ఈ నాలుగు రోజులు ఏం వండుకుంటారో ఆ కూరగాయలు ఇంట్లో తెచ్చిపెట్టేసుకోండి. ఈ నాలుగు రోజులు ఏం కావాలన్నీ మీరు ఇంట్లోకి తెచ్చిపెట్టేసుకోండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇలాగ మీరు చేస్తే త్వరగా ఉండేసుకుని 10 గంటల కల్లా మీరు వస్తే చూడండి, అందరూ కలిసి దేవుణ్ణి స్తుతించినప్పుడు దేవుడు మన స్తుతుల మీద ఆశీనుడు అవుతున్నాడంట. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి సింహాసనం వేయడం అంటే సప్లై కంపెనీ నుంచి తెచ్చి సింహాసనం కాదు, మన స్తుతే ఆయనకి సింహాసనం. అందుకే 10 గంటల కంటే 11, 12 12 గంటలకు కాదు, దేవునికి సింహాసనం వేస్తాను అన్న వాళ్ళు ఖచ్చితంగా 10 గంటలకి ఆరాధనకి 10 గంటలకి ఏంటి ఓ ఫాస్ట్ ఫుడ్కి వచ్చేయాలి. హల్లెలూయా హల్లెలూయా. ఆయనకి సింహాసనం వేస్తేనే కానీ ఇక్కడ వచ్చి కూర్చోడు. హల్లెలూయా. వచ్చిన చుట్టాడు ఏంటి ఆయన? ఇక్కడ మైకులు ఉన్న వాళ్ళే, చదువు వచ్చిన వాళ్ళే, పాటలు పాడినోళ్ళే ఇలా కాదు. ఒక్క పాట ఎత్తారు అంటే అందరూ ఏం చేయాలండి? గొంతు కలపాలి. హల్లెలూయా. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు, నోరు ఉన్న ప్రతి ఒక్కరు, చేతులు ఉన్న ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ నోరుతో దేవుని స్తుతిస్తూ ఉంటే దేవుని శక్తి మనలో ప్రవహిస్తూ ఉంటుంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నాకు స్తుతించడం అంటే చాలా చాలా ఇష్టం. అసలు స్తుతిస్తూ ఉంటే దేవుని శక్తిని అనుభవిస్తూ ఉంటే అసలు మనకి సమయమే తెలియదు. చాలా మంది చూస్తున్నారు ఆరాధన అంటే బయటికి వెళ్ళిపోతున్నారండి. ఆరాధన అంటే ఎంత శ్రేష్టమైనదండి. ప్రార్థన అంటే మనము దేవునితో మాట్లాడుతున్నాం, వాక్యము మనతో మాట్లాడుతుంది. స్తుతి చేసినప్పుడు దేవుడే మన మధ్యలోనికి వస్తున్నాడు. అని చెప్పేసి ఆయన నిర్లక్ష్యం చేస్తున్నాం. ఇక్కడ సేవకులు కాదు, ఆరాధన అంటే ఎంతో శ్రేష్టమైనది. దేవుని స్తుతించడం అంటే ఎంతో శ్రేష్టమైనది. స్తుతి ద్వారా ఎన్నో దేవుడు అద్భుతాలు చేశాడు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఉపవాసం ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే శరీర సంబంధముగా మనం ఏం చేయాలంటే మన శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి. చూడండి స్నానం చేయలేకు టైం అయిపోయింది, గవర్నమెంట్ పైకి వెళ్ళారు, టైం అయిపోయింది అని గబగబ ముఖం కడుక్కుని వచ్చేసారండి, చెమట వచ్చేస్తూ ఉంటుంది. పక్కనున్న వాళ్ళు మనకేమో చిరాకు వచ్చేస్తుంది. వాక్యం వినగలమా? వినలేము. కాబట్టి నేను చెప్తున్నాను ప్రతి పూట ఉదయం కూడుకుంది, సాయంత్రం కూడుకుంది కదా,
ప్రతి పూట కూడా తలస్నానం చేసేసి కనీసం తల మీద నీళ్ళన్న పోసుకుని స్నానం మందిరానికి వచ్చినప్పుడు ఫ్రెష్ గా స్నానం చేసిరండి. తర్వాత వ్యాసకాలం కాబట్టి కాటన్ బట్టలు కట్టుకోండి. కాటన్ చీరలు ఉంటాయి, లేకపోతే మళ్ళీ ఎక్కడ కొనుక్కున్నాను అనుకోదు బాబు, నాకే లేవు. కాటన్ లైట్ కలర్స్, బ్లాక్ కాదు, నేను చెప్తాను వేసుకున్నా, బ్లాక్ కాదు, లైట్ కలర్స్ కాటన్ చీరలు కట్టుకోండి. ఎన్ని బైబిల్లో లేవు, ఎక్కడైనా అడగొద్దు. తర్వాత క్లిప్పులు కానీ ముడి కానీ ఏదో వేసుకుని ముడేసేసుకోండి ఆడవాళ్ళందరూ. ఎందుకంటే ఇలా వదులుకుంటే చిరాకు వస్తుంది. ఈ రోజు నేను ముడేసుకున్నాను, ఎందుకంటే మనకి వాక్యము వినడానికి చక్కగా అన్ని కూడా అనుకూలముగా ఉండేటట్టు మనం చేసుకుంటే మంచిగా వాక్యము వినగలము. హల్లెలూయా. ఈ నాలుగు రోజులకు కావలసిన బట్టలు ఇప్పుడే తీసుకుని ఈ రోజు పెట్టేసుకోండి, అది పక్కన పెట్టేసుకోండి. కూరగాయలు అన్ని తెచ్చి పక్కన పెట్టేసుకోండి. నీళ్లు తాగడం తప్పు కాదు. ఒకవేళ నీళ్లు తాగకుండా నేను ఉపవాసం ఉంటాను అని సమర్పించుకుంటే ఉండగలిగితే ఉండండి, కానీ నీళ్లు తాగడం తప్పు కాదు. ఉపవాసం ఉన్నటప్పుడు మీరు ఈ రోజు తీర్మానం చేసుకోండి, అంటే ఈ ఉపవాస కోడికలు కనుక దయచేసి కనీసం ఒక్క పూటైనా ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి. అంటే ఏంటి అంటే, ఉదయం టిఫిన్ చేయకుండా 3 గంటలకు వెళ్ళి నేను భోజనం చేస్తాను, అదొక రోజు ఒక పూట ఉపవాసం ఉన్నట్టు. లేకపోతే ఉదయం టిఫిన్ చేసేసి వచ్చేసి తర్వాత మధ్యాహ్నం భోజనం చేసి రాత్రికి నేను భోజనం చేయకుండా ఉంటాను. అంటే మీరు అన్నారు కదా ఉపవాసం ఉండలేని అంటున్న వాళ్ళు, కనీసం ఉపవాసం కూడగలు కనుక ఏదో ఒక పూట రాత్రి మధ్యాహ్నము ఇంకా ఉదయం అంటే ఎలాగో ప్రేయర్కి వచ్చేస్తారు కాబట్టి ఈ 2 పూటలు అంటే మధ్యాహ్నం అన్నా తినకుండా లేకపోతే రాత్రి అన్నా తినకుండా ఏదో ఒక పూట ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి. విజ్ఞాపన అంటే చాలా మంది వెళ్ళిపోతున్నారు, కానీ విజ్ఞాపనే ఉపవాసంలో చాలా ప్రాముఖ్యమైనది. అసలు అవన్నీ రిఫరెన్స్ తీశాను, సమయం లేదు అప్పుడు 12. నిమ్మరసం కానీ మజ్జిగ కానీ నీళ్లు కానీ తాగొచ్చు. అర్థమైందండి. ఈ 3 రోజులు నేను ఉపవాసం ఫుల్గా ఉంటాను అన్నవాళ్ళు మీ ఇష్టం. తర్వాత మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి మీరు ఏం చేయాలంటే ఉపవాసం ఉండండి. తర్వాత కుటుంబ సమేతంగా కనీసం రాత్రి అయినా కూడా ఎలాగో లాగో మీ ఆయన్ని మీ ఇంట్లో పిల్లల్ని అందరినీ కూడా మరి తీసుకుని వచ్చి ఈ ఉపవాస కోడికలో మరి పాలు పప్పులు పొందాలని ఆశపడుతూ ఉన్నారు. హల్లెలూయా. తీర్మానము చేసుకోవాలి. ఏం చేయాలండి? తీర్మానం చేసుకోవాలి. ఉపవాస కూడికలో మీరు ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతున్నారు? ఇక్కడ నుంచి నేను మంచిగా ప్రార్థనలో గడుపుతాను, ఇన్ని గంటలు వాక్యం చదువుతాను, నేను మానకుండా మందిరానికి వస్తాను, ఒక తీర్మానంతో మీరు ఉండాలి. తర్వాత ఈ ఉపవాస కూడికలో మీకు ఏమైనా అవసరతలు ఉంటే కనుక మీకు తెల్ల పేపర్ మీద మీ అవసరతలన్నీ తీసుకుని వస్తే ఇక్కడికి వచ్చిన దైవజనం చేత ప్రార్థన చేస్తాము. తర్వాత మనం విజ్ఞాపనలు కూడా వాటి మీద చేపెట్టి ప్రార్థన చేయబోతున్నాం కనుక మీరు ఏం చేస్తారంటే ఒక తెల్ల పేపర్ మీద మీకు ఏమైతే సమస్యలు ఉన్నావో రాసి మీ ఫోన్ నెంబర్ ఖచ్చితంగా వేయండి. ఎందుకంటే ప్రేయర్ చేసి నేను కూడా ఉపవాసం తర్వాత కానీ ఉపవాసంలో ఉన్నప్పుడు కానీ ప్రేయర్ చేసి దేవుడు ఏమన్నా బయలుపరిస్తే కనుక మీకు చెప్పబోతున్నాను. కనుక దయచేసి మరి మా కుటుంబం శనివారం ఉపవాసం ఉంటున్నాము, మేము కూడా విషయాలు ప్రార్థన చేస్తాం, కనుక మీరు ఏం చేస్తారంటే ఉపవాసం ఉన్నప్పుడు ఈ అన్ని ప్రార్థన అవసరాలు రాసి మీ ఫోన్ నెంబర్ వేసి మరి తీసుకురావాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను. హల్లెలూయా. ఉపవాసంలో ఎక్కువ ఏం చేయాలంటే మనం దేవుణ్ణి స్తుతించాలి, ప్రార్థన చేయాలి, వాక్యం ఎక్కువగా మనము వినాలి, చదవాలి. ఇప్పుడు ఉదయం 10 గంటలకు వస్తారు, 3 గంటలకు అయిపోతాయి. 3 గంటలకు వెళ్ళి కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నా మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళి ఏం చేయాలంటే ఖాళీ సమయంలో ఖాళీ ఉన్నప్పుడు ప్రార్థనలోనే గడపాలి. మనుషులతో మాట్లాడకూడదు ఉపవాసం ఉన్నప్పుడు, వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. ఇక ఎలాగంటే ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు మనం మీరు సంవత్సరానికి ఒక్కరోజే మీ ఇంట్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఇంకా చాలా మంది రక్షించబడలేదు, అకాల మరణాలు వస్తున్నాయి. నేను మొన్న నా ఫేస్బుక్ లో ఒక వీడియో పెట్టాను చూడండి, ఎవాంజలిస్ట్ మెస్సింగ్ పి అని ఉంటుంది నా ఫేస్బుక్ లో. శ్రీకాకుళంలో వివాహం చేస్తూ ఒక పాస్టర్ గారు ప్రమాణాలు చేస్తున్నారు, ప్రమాణాలు చేయిస్తూ అక్కడే గుండెపోటు వచ్చి స్టేజ్ మీదే ఆయన ప్రభునందు నిద్రించి ఉన్నారు. నిజంగా దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడారంటే అంత స్పష్టంగా మాట్లాడాడు. కాబట్టి ఏ దినాన మన పోకడో తెలీదు, ఏ దినాన రాకడో తెలీదు. నేను ఇంకా పెద్ద అయిన తర్వాత బాప్తిజం తీసుకున్నాను, మా ఆయన తర్వాత మా ఆయన నేను కలిసి మురుగుతాము,
లేకపోతే మా పిల్లలకు పెళ్ళైనప్పుడు బాప్తిసం తీపిస్తాం ఇలాగా అనుకుంటే మన ప్రాణానికి మాత్రం గ్యారంటీ వారంటీలు లేవు. ఎవరైనా బాప్తిసం తీసుకునే వాళ్ళు ఉన్నారు అనేసి అంటే నేను చెప్తున్నాను, ఈ ఉపవాస కూడికల అనంతరము ఫస్ట్ ఆదివారమే మీరు బాప్తిసాలు తీసుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. కనుక దయచేసి గమనించండి, ఈ నాలుగు దినాలు మూడు దినాలు ఉపవాసం ఉండడానికి దేవుడు శక్తిని బలాన్ని ఆరోగ్యాన్ని మరి ఇవ్వాలని, మన కుటుంబంలోని కానీ కానీ మన బంధువుల కుటుంబాల్లో కానీ ఏమీ జరగకుండా వంటి ఏమీ జరగకుండా ప్రశాంతంగా మనం ఉపవాసం ఉందాం. హల్లెలూయా హల్లెలూయా.